హాయ్ అండి, నమస్తే. క్లీన్ హౌస్ తెలుగు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, మీరు ఓన్గా మీరు బిజినెస్ ఎలా చేసుకోవాలి, అలాగే మీకు ఏమైనా బిజినెస్ చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉన్నా ఏంటంటే, మేము కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అసలుగా మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హోమ్ మేడ్గా మనం డైలీ యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ అనేది మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నా నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోగలరు. ఓకేనా? అయితే మనం క్లీనింగ్ ఐటమ్స్ అంటే మనం ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, తర్వాత డిష్ వాష్, అలాగే డిటర్జెంట్ లిక్విడ్ అండ్ పౌడర్, అట్లాగే రూమ్ ఫ్రెషనర్స్ ఇట్లా ఎక్సెట్రా అనే ప్రొడక్ట్స్ మనం మేకింగ్ అనేది చేసి అట్లాగే మీకు ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. అలాగే మనం ఏంటంటే సోప్స్ అనేది కూడా మనం మేకింగ్ అనేది చేయడం జరుగుతుంది. అట్లాగే మీకు ట్రైనింగ్ అనేది కూడా మేము ఇస్తాం. మీ పర్సనల్గా మీరు మీ ఇంటి దగ్గర మీరు హోమ్ మేడ్గా మీరు చేసుకోవాలనుకున్నట్లయితే మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ప్యూర్ ఆర్గానిక్ బేస్లో మన సోప్స్ అనేది మనం మేక్ చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే ఏంటంటే దీనివల్ల మనకేంటంటే స్కిన్ అనేది కూడా మీకు బాగా బ్రైట్నెస్గా అట్లాగే సాఫ్ట్నెస్గా కూడా తయారవుతుంది. బయట దొరికేటువంటి కెమికల్ ప్రొడక్ట్స్తో పోల్చుకుంటే ఇవి చాలా 100% బెటరు. అట్లాగే ఏంటంటే దీంట్లో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ మీరు ఎప్పుడైతే మీరు సోప్స్ మేక్ చేసుకోవడానికి అదే ట్రైనింగ్ తీసుకొని వచ్చినప్పుడు మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీటి గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది, అది ఎంత క్వాలిటీ మనం మెటీరియల్స్ దీంట్లో వాడుతున్నాము అనేది. ఓకేనండి? ఇవన్నీ ఆర్గానిక్ బేస్లో మనం చేస్తామండి. ఆర్గానిక్ బేస్ అంటే ప్యూర్ ఆర్గానిక్, దీంట్లో ఎటువంటి కెమికల్స్ అనేది మనం యూజ్ చేయము. ఓకేనా? అంటే దీంట్లో వచ్చేటికి మనకి సోప్స్లో మనకి కనీసం కొన్ని వేల రకాల సోప్స్ అనేది మనం మేక్ చేయడం జరుగుతుంది. అయితే పర్టికులర్గా మనకేంటంటే మనం లోకల్గా ఇప్పుడు వేరే వేరే కంపెనీస్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయో దానికి ఈక్వలెంట్గా అదే టైప్లో మనం అనేది మేక్ చేసుకోవచ్చు. ఓకేనా? సోప్స్ అనేది మనం మేకింగ్ అనేది చేసి మీకు ట్రైనింగ్ అనేది ఇస్తాం. మేము కూడా ఆల్రెడీ మేక్ చేస్తున్నాం. మీరు ఏమైనా సేల్ చేసుకుంటారంటే పర్లేదు, మేము మీకు ఇస్తాం. మీరు సేలింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఓకేనా? మన దగ్గర సోప్ బేస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఈ సోప్ బేస్ ఇది ట్రాన్స్పరెంట్ గ్లిజరిన్ సోప్ బేస్ అంటాం దీన్ని. ఓకేనా? ఇట్లాంటి సోప్ బేస్ కూడా మీకు ఏంటంటే మన దగ్గర నుంచి మీకు దొరుకుతుంది. దీనికి మీరు ఓన్లీ కలర్ అనేది, పర్ఫ్యూమ్ అనేది అడిషనల్గా మీరు యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ మీరు దీనికి సిలికాన్ మోల్డ్స్ అని ఉంటాయి, దాంట్లో మళ్ళీ మన మోల్డ్లో పోసుకొని ఈ టైప్ మన సోప్ అనేది మనం ప్రిపరేషన్ చేసుకొని కలర్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది ప్యూర్ గ్లిజరిన్ సోప్ బేస్ అన్నమాట. ఓకేనా? ఓకేనండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సోప్ బేస్ కావాలంటే సోప్ బేస్ తీసుకోవచ్చు, లేదంటే మీరు ట్రైనింగ్ అనేది తీసుకోవాలని తీసుకోవచ్చు. ఓకేనా? ట్రైనింగ్ అనేది ఫీజు అనేది ఉంటుంది, అది మీకు నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే స్క్రోల్ అవుతుంది కదా ఆ వీడియో మన ఫోన్ నెంబర్, ఆ నెంబర్కైనా మీరు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? సబ్బుల్లో చాలా రకాల సబ్బులు ఉంటాయండి. ఓకేనా? ఇది చాక్లెట్ సోప్ అంటే స్మెల్ కూడా చాక్లెట్ స్మెల్ వస్తుంది, అట్లాగే కలర్ కూడా చాక్లెట్ కలర్ ఉంటుంది. ఇది ముల్తాని సోప్ అంటే ముల్తాని మట్టితో చేస్తాం అన్నమాట. ఓకేనా? దీంట్లో ముల్తాని మట్టి ఉంటుంది, అట్లాగే మనకి మన బాడీ గ్లో రావడం కోసమే కొన్ని మనం ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేస్తాము. ఓకేనా? ప్రతి ఒక్క బాడీకి ఉపయోగపడే ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఈ సోప్లు అనేది మనం వేయడం అనేది జరుగుతుంది. అలాగే మీరు సొంతగా మేము మేక్ చేసుకోవాలి అనుకుంటే ట్రైనింగ్ అనేది కూడా ఇస్తామని చెప్తున్నాం కదా. ఓకేనండి? ఎవరు ట్రైనింగ్ అనేసి ఎవరండి, కానీ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, అట్లాగే ట్రైనింగ్ అనేది కూడా ఇస్తున్నాము. మీరు కూడా ఏంటంటే నాలాగే మీరు పైకి రావడం ఇంట్రెస్ట్ మీకు ఉంటే మీరు ఖచ్చితంగా అనేది ఇట్లాంటి బిజినెస్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. ఓకేనండి? ఇది చాక్లెట్ సూప్. ఓకే, ఇది 150 గ్రామ్, స్మెల్ చాలా బాగుంటుంది. ఓకే, ఇది ఒక సోపు. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ సోప్. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ సోప్, చాలా స్ట్రాంగ్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది, సబ్బు కరిగిపోవడం అనేది కూడా అట్లాంటి ఏముండదు. ఏంటండి, చాలా బయట మార్కెట్లో దొరికే సోప్స్తో పోలిస్తే ఇది చాలా 100% బెటర్. ఓకేనా? రేట్ కూడా ఏంటంటే మీకు ఇంచుమించు దానికి దీనికి 2 రూపాయలు వేరియేషన్లోనే ఉంటుంది, కానీ మరి వేలల్లో మాత్రం వేరియేషన్స్, వందల్లో మాత్రం వేరియేషన్స్ అనేది ఉండవు అన్నమాట. ఓకేనా? ఓకే, ఈ సోప్స్ అనేది మీకు ట్రైనింగ్ కావాలంటే కాల్ చేయొచ్చు, అట్లాగే సోప్స్ కూడా కావాలనుకున్నా కానీ కాల్ చేస్తే మీకు ప్యాక్ చేసి బల్క్ ప్యాకింగ్లో మీకు ఆ కొరియర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఆంధ్ర తెలంగాణకి అయితే నెంబర్ ఆఫ్ స్పెషలిటీస్ ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్కి, ఇబ్బంది అనేది మీరు ఓకేనా కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక సోప్.
ఇది ర్యాండ్ స్ప్రెండ్ సోప్ ఓకే ఇది వచ్చేటికే మీకు గ్లిజరిన్ సోప్ చెప్పాను కదా ఇంతకు ముందు అది ప్యూర్ గ్లిజరిన్ ఇది ఇదేమో ప్యూర్ గ్లిజరిన్ వస్తుంది దీంతో ప్యూర్ ఉంటుంది అంటే కొంచెం తక్కువ ఉంటుంది అంతే సబ్బు వాడేటప్పుడు తెలుస్తుంది దీని ఫీలింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఓకేనా చూడండి సబ్బు ఓకే అదండి ఈ విధంగా మీరు ఏంటంటే సోప్స్ అనేది మేక్ చేసుకోవచ్చు అట్లాగే చాలామంది స్నానానికి సున్నిపిండి అనేది వాడుతుంటారు అట్లాగే సున్నిపిండి సోప్ కూడా మన దగ్గర ఉంటుంది ఓకేనా ఇది కూడా మీకు కావాలంటే మేము నేర్పిస్తాము ఓకే ఏది మీకు ఏ మోడల్ ఆలివేరా సోప్ కానీ సున్నిపిండి కానీ లేకపోతే నువ్వుల నూనె సంథింగ్ ఏదైనా సరే మీకు బాడీకి ఏదైతే బెటర్గా ఉంటుంది బాగుంటుంది అనుకున్నటువంటి ఏ ప్రొడక్ట్ ఉన్నా ఆ ప్రొడక్ట్ తోటే మేము సబ్బు అనేది మీకు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మీ రిక్వైర్మెంట్ ద్వారా కూడా మీరు ఇచ్చే ఆర్డర్ని బట్టి మీకు సోప్స్ అనేది మేము తయారు చేసి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది ఓకేనా కాకపోతే అంటే మన సోప్ మేక్ చేసిన తర్వాత మేము 45 డేస్ అనేది క్యూరింగ్ అనేది ఉంచుతాము అట్లాగే ఎవరైనా నేర్చుకున్నా సరే 45 డేస్ ఖచ్చితంగా క్యూరింగ్ అనేది ఉండాలి మనమే కాదు ఎంత పెద్ద కంపెనీ అయినా సరే సోప్ మేకింగ్ చేస్తుందనంటే ఖచ్చితంగా 45 డేస్ కంపల్సరీ క్యూరింగ్ అనేది ఇవ్వాల్సిందే ఓకేనా చాలామందికి ఏంటంటే టీఎఫ్ఎం వాల్యూ అనేది ఉంటుంది సంథింగ్ 75-78 అట్లా రేంజ్లో ఉంటుంది కదా చెప్పేసి అని అడుగుతుంటారు దీనికి కూడా టీఎఫ్ఎం అనేది హై రేంజే ఉంటుంది మనం ఒకసారి ల్యాబ్కి పంపించుకొని దీన్ని అనాలిసిస్ తీసుకుంటే మనకి అనేది క్లియర్గా వస్తుంది అంటే ఒక సోప్ ఒకలాగా వస్తుంది కాకపోతే ఏదైనా సరే బయట మార్కెట్లో దొరికే సోప్స్ కంటే కూడా బెటర్గా ఉంటుంది అట్లాగే టీఎఫ్ఎం వాల్యూ మాత్రం బెస్ట్ మీకు 775 అబోనే ఉంటుంది ఓకేనా ఓకేనా అదండి సోప్స్ మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కాంటాక్ట్ అవ్వచ్చు అట్లాగే మీరు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఇంటి దగ్గర కూర్చొని రోజుకు 10 సబ్బులు అమ్ముకుందాం పర్లేదు మనకు 10-100 రూపాయలు వస్తాయి అని ఆ ఫీలింగ్తో ఉన్న వాళ్ళకైనా ఇస్తాము లేదు మేము చిన్న ఒక యూనిట్ పెట్టుకొని మేము మేక్ చేసుకొని మేము బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకైనా సరే ఇస్తాము మేము ఆడ మగ అని తేడా ఏముండదు ఇల్లు వాళ్ళని తేడా ఎవరైనా రావచ్చు ఎవరైనా సరే ట్రైనింగ్ తీసుకోవచ్చు లేదు మీరు రాని పక్షంలో మీకు కుదరదు అనుకున్నట్లయితే మీరు నాకు కాంటాక్ట్ అయితే దాన్ని బట్టి మీకు ఏమైనా ఈ సోప్ గురించి మీకు ఏమైనా కొంచెం టచ్ ఉన్నట్లయితే మీకు ఈజీగా మీకు ఆన్లైన్లో కూడా మేము మీకు క్లాస్ అనేది మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద స్క్రోల్ అయ్యేటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకేనండి అట్లాగే మన దగ్గర చెప్పాను కదా క్లీనింగ్ ఐటమ్స్ అంటే మీకు ఫినాయిల్స్ కానీ లేదంటే లైజాల్ టైప్ కానీ హార్పిక్ టైప్ కానీ ఫ్లోర్ క్లీనర్స్ ఉంటాయి కదా టాయిలెట్ క్లీనర్ ఫ్లోర్ క్లీనర్ బాత్రూమ్ క్లీనర్ అట్లాగే నో స్మోక్ యాసిడ్స్ తర్వాత రూమ్ ఫ్రెషనర్ గ్లాస్ క్లీనర్ డిటర్జెంట్ లిక్విడ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఇవన్నీ మీకు ఏంటంటే మేము ట్రైనింగ్ అనేది ఇస్తాం అట్లాగే మన దగ్గర దొరుకుతాయి హోల్సేల్గా కాదు మీరు కనుక ఒక అలా నా దగ్గరే ట్రైనింగ్ తీసుకొని మేక్ చేసుకొని మీరు ఏదైతే మీరు స్టార్ట్ చేసుకొని మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పడుతుందో ఆ దాని మీద 1-2 రూపాయలు మేము ప్రాఫిట్ అనేది పెట్టుకొని మేము ఇస్తాం అంతే అంటే మీరు మేక్ చేసుకుంటే మీకు 2 రూపీస్ అనేది మీకు మిగులుతుంది అట్లాగే మేము ఇచ్చామనుకోండి ఆ 2 రూపీస్ మేము ప్రాఫిట్ పెట్టుకొని మీకు అనేది మేము ఇవ్వడం జరుగుతుంది లేదు మేము చేసుకుంటామన్నా చేసుకోవచ్చు మీకు ట్రైనింగ్ అనేది ఇస్తాము లేకపోతే మీరే ఇవ్వండి సార్ మేము తీసుకుంటామంటే పర్లేదు మేము ట్రైనింగ్ తీసుకుంటాము మేమే చేసుకుంటామన్నా పర్లేదు మీకు ఎక్కడెక్కడ ఏ రా మెటీరియల్ దొరుకుతాయి ఎవరెవరు ఇస్తారు ఎట్లు ఇస్తారు ఎంత వాడాలి ఎలా వాడాలి ఆ తర్వాత ఎందుకు వాడకూడదు ఇవన్నీ మీకు ఏంటంటే వీడియోలో ఖచ్చితంగా మీకు అదే ట్రైనింగ్ ప్రోగ్రామ్లో మీకు ఖచ్చితంగా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లాగే మీ చేతే మేము ట్రైనింగ్ అనేది చేయిస్తాం మీ చేతే అంటే మీరే కలుపుతారు మీ దగ్గర నుంచి చూపిస్తాము ఓకేనా ఏమైనా మీకు తేడా ఏమైనా అనిపిస్తే మేము అక్కడే మీకు మీరు చేసినటువంటి దాంట్లో ప్రాబ్లం వస్తే మేము అక్కడికే మీకు సొల్యూషన్ అనేది మీకు చూపిస్తాం అట్లాగే ఫ్యూచర్లో ఏమైనా మీకు ప్రాబ్లం వస్తే మీకు ఎప్పుడైనా సరే ఎనీ టైమ్ నాకు కాల్ చేస్తే ఎనీ టైమ్ అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7:30 లోపు మీరు ఎప్పుడైనా సరే కాల్ చేసినా సరే మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా నేను మీకు ఫోన్లోనే మీకు మీ ప్రాబ్లం అనేది మీకు క్లియర్ చేయడం అనేది జరుగుతుంది అట్లాగే మన దగ్గర చాలామంది ట్రైనింగ్ తీసుకొని వెళ్ళి ఆల్రెడీ ప్రొడక్షన్ చేస్తూ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనకు కాంటాక్ట్ అవుతారు కాని పక్షంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కనుక మీరు చేసుకోవాలి నేర్చుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మనమంటే యాక్చువల్గా నేను ఈరోజు కానీ లేదంటే రేపు కానీ ఇది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అయితే నేను 25th అంటే 2021 సంవత్సరం 25వ తారీఖు ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను
ఎవరైనా మీకు ఈ 10 డేస్లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కాల్ చేయండి. మీకు డేట్ అనేది కూడా, ట్రైనింగ్ ప్రోగ్రామ్ డేట్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్లాగే ఓకేనండి, మీరు అక్కడి నుంచి కాంటాక్ట్ అయ్యి మీరైనా డీటెయిల్స్ అని తీసుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి, మీకు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, హ్యావ్ నైస్ డే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.